वेलकम टू लेजेंड क्लासेस मन को आरआरबी एनटीपीसी रीजनिंग क्लासेस की संबंधी लास्ट क्लास कंटिन्यूएशन सो मैं ऑलरेडी डायरेक्शन टेस्ट सो डायरेक्शन टेस्ट मैं फर्स्ट मॉडल फर्स्ट मॉडल दाने कंटिन्यूएशन कोई टॉपिक्स मैं दींट डिस्कस जरूरत ओके सो डायरेक्शन टेस्ट मैं फर्स्ट मॉडल दाखिल संबंधी पॉइंट्स दींट मन डिस्कस जरूरत ओकसार चूदा इक मॉडल सो जनरल मन के एग्जांपल्स एट्लांटे सेकंड एग्जांपल लास्ट क्लास कंटिन्यूएशन इंकोक एग्जांपल सपोज ए पर्सन इज़ वॉकिंग 3 किलोमीटर्स टू नॉर्थ कमा ही टर्न्ड 90 degrees टू हिज राइट 90 degrees टू हिज राइट सो ए पर्सन इज़ वॉकिंग 3 किलोमीटर्स टू नॉर्थ ही टर्न्ड 90 degrees टू हिज राइट देन वॉक फॉर 3 किलोमीटर्स इन फ्रंट Again he turned to his right, then walk for 6 kilometers in front to reach the destination. So manaku general ga bittitlu ivadam jarugutadi. Ok sir deentlo chuddam. A person is walking 3 kilometers to north ante manaku already last class continuation lo so manaku already direction test diagram anedi untundi. Manaku already mottham complete ga unna diagram ki directions vachesi manam 6 directions kinda consider cheyadam jarugutadi. So okati east, tarvata west, north, south, northeast, नॉर्थ वेस्ट साउथ वेस्ट साउथ ईस्ट सो इवि मन की जनरल उड़े डायरेक्शंस ए पर्सन इज़ वॉकिंग 3 किलोमीटर्स टू नॉर्थ ही टर्न्ड 90 degrees टू हिज राइट देन वॉक फॉर 3 किलोमीटर्स इन फ्रंट अगेन ही टर्न टू हिज राइट देन वॉक फॉर 6 किलोमीटर्स टू रीच डेस्टिनेशन ओके राइट मन की इलासारी दींसार डायग्राम मन ड्रा चूस जनरल एट्लांटे ఫస్ట్ పర్సన్ ఎప్పుడైనా కూడా మీరు ఒక మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయండి ఇప్పుడు పర్సన్ ని స్టార్ట్ చేస్తున్నాం ఒక మిడ్ పాయింట్ నుండి స్టార్ట్ చేస్తున్నాం ఏ పర్సన్ ఇస్ వాకింగ్ 3 కిలోమీటర్స్ టు నార్త్ అని అన్నప్పుడు మనకు నార్త్ డైరెక్షన్ గనుక తీసుకున్నట్లయితే దీన్ని అప్ డైరెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 3 కిలోమీటర్స్ టు నార్త్ డైరెక్షన్స్ కింద దీన్ని కన్సిడర్ చేస్తాం తర్వాత వచ్చేసి ఏంటి అంటే హి టర్న్డ్ 90 డిగ్రీస్ టు హిస్ రైట్ అన్నాడు ఇప్పుడు 90 డిగ్రీస్ టు హిస్ రైట్ అన్నప్పుడు సో ఇతను వెళ్తున్న డైరెక్షన్ ఇది బేసిక్ డైరెక్షన్ తర్వాత ఇది రైట్ సైడ్ డైరెక్షన్ అవుతుంది ఈ రైట్ సైడ్ డైరెక్షన్ ఈ రైట్ సైడ్ డైరెక్షన్ వచ్చేసి అతను 90 డిగ్రీస్ యాంగిల్ తీసుకోవాలి సో రైట్ సైడ్ డైరెక్షన్ 90 డిగ్రీస్ తీసుకున్నాడు ఇక్కడ రైట్ సైడ్ డైరెక్షన్ 90 డిగ్రీస్ తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దెన్ వాక్ ఫర్ 3 కిలోమీటర్స్ ఇన్ ఫ్రంట్ అన్నాడు సో ఇక్కడ నుంచి మనకు 3 కిలోమీటర్స్ ఇట్లా నడవాల్సి ఉంటుంది ఓకే ఇది 3 కిలోమీటర్స్ అవుతుంది ఇది 3 కిలోమీటర్స్ మళ్ళీ ఇది పర్సన్ స్ట్రైట్ గా వెళ్ళే డైరెక్షన్ అవుతుంది అక్కడ ఇన్ ఫ్రంట్ అగైన్ హి టర్న్ టు హిస్ రైట్ దెన్ వాక్ ఫర్ 6 కిలోమీటర్స్ ఇన్ ఫ్రంట్ అన్నాడు అంటే మీరు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుండి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పర్సన్ వెళ్ళే డైరెక్షన్ అవుతుంది అంటే ఇది పర్సన్ యొక్క ఫేస్ డైరెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి 90 డిగ్రీస్ డైరెక్షన్ కింద దీన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ రైట్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఏంటి అంటే ఈ బేసిక్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ప్రారంభ స్థానం నుంచి తర్వాత మనకి ఇప్పుడు ఈ సెకండ్ టర్న్ అయిపోయిన తర్వాత పర్సన్ ఒక 6 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది 6 కిలోమీటర్స్ టు రీచ్ ద డెస్టినేషన్ అంటాడు సో ఇప్పుడు దీన్ని మనం 6 కిలోమీటర్స్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది టు రీచ్ ద డెస్టినేషన్ అంటాం ఇది డెస్టినేషన్ పాయింట్ అయితే ఇక్కడ మనం డెస్టినేషన్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇగో ఇక్కడికి ఇది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది 3 కిలోమీటర్స్ తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అయితే ఇప్పుడు మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కొన్ని రీజనింగ్కి డిఫరెన్స్లో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా రేజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఒకసారి మనం జనరల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ బిట్టు చూద్దాం ఇక్కడ రైట్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ 3 కిలోమీటర్స్ టు నార్త్ డైరెక్షన్ హీ టర్న్ 90 డిగ్రీస్ టు హిజ్ రైట్ దెన్ వాక్ ఫర్ 3 కిలోమీటర్స్ ఇన్ ఫ్రంట్ అగైన్ హీ టర్న్ టు హిజ్ రైట్ దెన్ వాక్ ఫర్ 6 కిలోమీటర్స్ టు రీచ్ ద డెస్టినేషన్ సో ఇప్పుడు ఇది మనం స్టార్టింగ్ పాయింట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది సో దీన్ని వచ్చేసి మనం ఎండింగ్ పాయింట్ అంటాం ఇది ప్రారంభ స్థానం అవుతుంది ఇది ప్రారంభ స్థానం సో దీన్ని మనం గమ్యస్థానం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది గమ్యస్థానం ఇప్పుడు మనకు ఆర్ఆర్బీలో అడిగే క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ పాయింట్ ఒకవేళ వ్యక్తి రివర్స్ డైరెక్షన్లో ఉన్నట్లయితే రెండవ స్థానానికి రెండవ మలుపుకి మొదటి మలుపు ఏ స్థానంలో ఉంది అంటాడు ఇప్పుడు పర్సన్ రివర్స్ డైరెక్షన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో దీన్ని మనం ఫార్వర్డ్ డైరెక్షన్ కింద కన్సిడర్ చేస్తే మనకు లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లోనే ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది మనం సెకండ్ ఎగ్జాంపుల్లో ఉన్నాం ఇప్పుడు పర్సన్ ఎప్పుడైతే ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానానికి వస్తాడో దీన్ని ఫార్వర్డ్ డైరెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇట్లా వస్తుంది బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే మళ్ళీ మనం గమ్యస్థానం నుంచి ప్రారంభ స్థానానికి తీసుకుంటాం ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే ఒకవేళ వ్యక్తి కనుక రివర్స్ డైరెక్షన్లో ఉన్నట్లయితే
రెండవ మలుపుకి మొదటి మలుపు ఏ దిశలో ఉంది అంటాడు. రెండవ మలుపుకి మొదటి మలుపు ఏ దిశలో ఉంది అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రారంభ స్థానంలో ఉన్న మొదటి మలుపు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అది మనకి సెకండ్ మలుపు అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రారంభ స్థానం ఉన్నది, పర్సన్ ఇట్లా వెళ్తున్నాడు, ఇది ఫస్ట్ టర్న్ అవుతుంది. దీన్ని మనం ఫస్ట్ టర్న్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు. సో ఇది మనకి సెకండ్ టర్న్ అవుతుంది. పర్సన్ ఎప్పుడైతే రివర్స్ డైరెక్షన్లో వస్తాడో సెకండ్ టర్న్ అనేది ఫస్ట్ టర్న్ అవుతుంది, ఫస్ట్ టర్న్ అనేది సెకండ్ టర్న్ అవుతుంది. అంటే జనరల్ ఇంటెలిజెన్స్లో మనం అడిగే క్వశ్చన్, అదే మనకు జనరల్ రీజనింగ్లో అడిగే క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అంటాడు. ఇది జనరల్ క్వశ్చన్, నార్మల్గా అడిగే రీజనింగ్ క్వశ్చన్. అదే ఇంటెలిజెన్స్లో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్ ఇంటెలిజెన్స్లో మీరు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా కూడా జనరల్ ఇంటెలిజెన్స్లో, ఒకవేళ వ్యక్తి రివర్స్ డైరెక్షన్ అంటాడు, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ అనొచ్చు, లేదు అంటే దీనికే ఈ యొక్క పాత్, అంటే పర్సన్ వెళ్ళే పాత్కి పైన ఒక మిర్రర్ని కనుక ఉంచినట్లయితే, ఆ మిర్రర్లో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, అంటే ఇట్లాంటి అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం ఇంటెలిజెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్కి సంబంధించిన బిట్టు చూద్దాం. రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది ఫస్ట్ టర్న్ అవుతుంది, ఇది సెకండ్ టర్న్ అవుతుంది. అదే ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది ఫస్ట్ టర్న్ అవుతుంది, ఇది సెకండ్ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒకవేళ వ్యక్తి రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రెండవ మలుపుకి మొదటి మలుపు ఏ దిశలో ఉంది అంటున్నాడు. ఇప్పుడు మనం రివర్స్ డైరెక్షన్ తీసుకుందాం. ఇప్పుడు పర్సన్ ఇట్లా రివర్స్ డైరెక్షన్లో వస్తున్నాడు, ఇది రివర్స్ డైరెక్షన్, పర్సన్ వచ్చేది రివర్స్ డైరెక్షన్. రివర్స్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఇది సెకండ్ టర్న్ అవుతుంది, ఇది సెకండ్ టర్న్, ఇది ఫస్ట్ టర్న్ అవుతుంది. రెండవ మలుపుకి మొదటి మలుపు ఏ దిశలో ఉంది, ఓకే, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫస్ట్ టర్న్ కంపేర్ టు ద సెకండ్ టర్న్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ ఆర్ పర్సన్ ఈజ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఒకవేళ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అన్నా రివర్స్ డైరెక్షన్ అన్నా సేమ్. అయితే ఇప్పుడు ఇది సెకండ్ టర్న్ ఇది అవుతుంది, దీన్నే రెండవ మలుపు అంటాం, ఇది మొదటి మలుపు అవుతుంది. ఇప్పుడు మనం రెండవ మలుపు నుంచి మొదటి మలుపుని కనుక గమనించినట్లయితే మనకు రైట్ సైడ్, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి నుండి అయితే మనల్ని అబ్జర్వ్ చేయమంటాడో అక్కడ ఈ టోటల్ 8 డైరెక్షన్స్ని పెట్టండి. పెడితే మనకి ఏ డైరెక్షన్ సైడ్ అయితే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు 8 డైరెక్షన్స్ని మెన్షన్ చేసినప్పుడు ఇటుండే డైరెక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఈస్ట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఈస్ట్ డైరెక్షన్ కింద మనం బిట్ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం దీంట్లోనే. ఒకవేళ వ్యక్తి కనుక రివర్స్ డైరెక్షన్లో వచ్చి రెండవ మలుపు నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రెండవ మలుపుకి రివర్స్ డైరెక్షన్లో ఉన్న రెండవ మలుపు ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటాడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ వ్యక్తి కనుక రివర్స్ డైరెక్షన్లో వచ్చి మరలా ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రెండవ మలుపుకి రివర్స్లో ఉన్న రెండవ మలుపు ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటాడు. రైట్, ఇంకొక రకంగా మనకు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే, సో మనకి కంటిన్యూషన్లోనే ఇక్కడ మనకు కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇదే జనరల్ ఇంటెలిజెన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ పాయింట్లో, ఒకవేళ పర్సన్ ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, పర్సన్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత మరలా ఫార్వర్డ్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు రివర్స్లో ఉన్న సెకండ్ టర్న్కి ఫార్వర్డ్లో ఉన్న మొదటి టర్న్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటాడు. సో మళ్ళీ దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో మనకి ఈస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో అభ్యర్థులు ఇది ఒకటి చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. అది మళ్ళీ మనం దీన్ని కూడా ఈస్ట్ డైరెక్షన్ కిందనే మనం బిట్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో అదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే, ఇంకొక రకంగా కనుక మనం బిట్ కన్సిడర్ చేసినట్లయితే, ఓకే, ప్రారంభ స్థానానికి గమ్యస్థానం ఏ దిశలో ఉంది అనేది రీజనింగ్ క్వశ్చన్. అంటే మనం ఇక్కడ ఒకటే ప్రాబ్లం అయినా జనరల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ పాయింట్ ఎలా ఉంటుంది, జనరల్ రీజనింగ్ రిలేటెడ్ పాయింట్ ఎలా ఉంటుంది అనేది, సో దీంట్లో అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం నార్మల్ రీజనింగ్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు ప్రారంభ స్థానానికి గమ్యస్థానం ఏ దిశలో ఉంది అంటాం. ప్రారంభ స్థానానికి గమ్యస్థానం ఏ దిశలో ఉంది అంటే, సో మనం ఈ డైరెక్షన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే, సో దీన్ని సౌత్ ఈస్ట్ డైరెక్షన్ కింద మనం బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ పర్సన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ప్రారంభ స్థానానికి రెండవ మలుపు ఏ దిశలో ఉంది అంటాడు. ప్రారంభ స్థానానికి రెండవ మలుపు ఏ దిశలో ఉంది అంటే, ఇప్పుడు మనం దీన్ని కూడా గమనించాల్సిన పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్, సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, పర్సన్ నార్మల్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ప్రారంభ స్థానానికి మొదటి మలుపు ఏ దిశలో ఉంది అంటాడు. ఇప్పుడు మనం మొదటి మలుపు ఏ దిశలో ఉంది అంటే, ఇప్పుడు దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, దీన్ని మనం నార్త్ డైరెక్షన్ కింద బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది నార్త్ డైరెక్షన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, గమ్యస్థానం నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే, గమ్యస్థానానికి రివర్స్ డైరెక్షన్లో మొదటి మలుపు ఏ దిశలో ఉంది అని అంటే, పర్సన్ రివర్స్
రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు గమ్యస్థానానికి రివర్స్ డైరెక్షన్లో ఉన్న మొదటి మలుపు అని అంటే మీరు ఆలోచించండి, చాలామంది ఇది తీసుకునే అవకాశం ఉంటుంది. రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా గమ్యస్థానం ఏమవుతుంది అంటే మనకి ప్రారంభ స్థానం అవుతుంది. ప్రారంభ స్థానం వచ్చేసి గమ్యస్థానం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ప్రారంభ స్థానం గమ్యస్థానం అవుతుంది. మనల్ని ఏమంటున్నాడు ఇప్పుడు, రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు గమ్యస్థానానికి మొదటి మలుపు ఏ దిశలో ఉంది అన్నాడు. ఇప్పుడు గమ్యస్థానం ఏమవుతుంది రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు? ప్రారంభ స్థానం అవుతుంది. ప్రారంభ స్థానం నుంచి మొదటి మలుపు అంటే ఈ డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో ఉంది అంటే, సో ఇది కూడా మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం. దీన్ని మనం ఈశాన్యం కింద కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనకి బిట్ రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇంకొకటి మనం జనరల్గా ఎగ్జాంపుల్స్ అంటే ఒక్కొక్క మోడల్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసుకుంటూ దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, ఓకే, దీంట్లో ఏ పర్సన్ అని ఇస్తాడు, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్ అంటాడు. ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్ అంటాడు. సో ఇన్ ఏ గ్రౌండ్, పర్సన్ ఒక గ్రౌండ్లో వెయిట్ చేస్తున్నాడు. ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్, రైట్? నెక్స్ట్ ఆఫ్టర్ 30 మినిట్స్. సో ఆఫ్టర్ 30 మినిట్స్ హీ టర్న్ టు హిజ్ రైట్. ఇక్కడ చూడండి జనరల్గా, సో ఆఫ్టర్ 30 మినిట్స్, ఓకే, రైట్? సో ఆఫ్టర్ 30 మినిట్స్ హీ టర్న్డ్ టు హిజ్ రైట్, కమా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్, ఓకే, ఇది 5 మినిట్స్. ఆఫ్టర్ 5 మినిట్స్ అగైన్ హీ టర్న్డ్ టు హిజ్ రైట్. ఓకే, ఇది క్వశ్చన్. ఇప్పుడు చాలా డిఫరెంట్ క్వశ్చన్ ఇది. ఇది ఇంతకుముందు ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్ కూడా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది, రైట్? ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్, ఆఫ్టర్ 30 మినిట్స్ హీ టర్న్ టు హిజ్ రైట్, ఆఫ్టర్ 5 మినిట్స్ అగైన్ హీ టర్న్ టు హిజ్ రైట్. ఇంత ఇచ్చాడు క్వశ్చన్, రైట్? చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం చాలామంది డైరెక్షన్ అనేసరికి ఏ పర్సన్ ఈజ్ వాకింగ్, ఏ పర్సన్ ఈజ్ మూవింగ్, మనం ఇట్లాంటి బిట్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది డైరెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. ఇక్కడ మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్ అన్నాడు అంటే మీరు ఎప్పుడైనా తీసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, గ్రౌండ్ ఎప్పుడైనా కూడా మీరు ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, ఒక సర్కిల్ ఫార్మాట్లో తీసుకోవాలి ఇది, రైట్? సో ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్ అన్నాడు, గ్రౌండ్లో వెయిట్ చేస్తున్నాడు పర్సన్. తర్వాత ఏం చేయండి అని అంటే, ఈ గ్రౌండ్కి డైరెక్షన్స్ని మీరు ఇండికేట్ తీసుకోండి, డైరెక్షన్స్. సో డైరెక్షన్ ఇండికేషన్ ఇస్తున్నప్పుడు ఇది ఈస్ట్, సో ఇది వెస్ట్, ఇది నార్త్, సో ఇది సౌత్, తర్వాత నెక్స్ట్ ఇది నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, తర్వాత సౌత్ వెస్ట్, సో సౌత్ ఈస్ట్. సో ఇట్లా మనకి బిట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా అబ్జర్వ్ చేయండి, పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్, ఇది డైరెక్ట్ ఇంతకుముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇది డైరెక్ట్. ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, జస్ట్ లెట్ అస్యూమ్ దిస్ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్, ఓకే, రైట్? ఇప్పుడు మనం పర్సన్ ఫేస్ డైరెక్షన్ అనేది మనకి ఎట్ సైడ్ ఇవ్వలేదు, ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను ఒక గ్రౌండ్లో నిలబడ్డాను అంటే 8 డైరెక్షన్స్లో నా ఫేస్ ఎటైనా ఉండొచ్చు, బట్ క్వశ్చన్లో మనకి క్లారిటీ లేదు. చూడండి ఇక్కడ, ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్ అన్నాడు. గ్రౌండ్ అంటే ఇప్పుడు నేను ఈస్ట్ డైరెక్షన్లో ఉండొచ్చు, రైట్? నేను సౌత్ డైరెక్షన్లో ఉండొచ్చు, వెస్ట్ డైరెక్షన్లో ఉండొచ్చు, నార్త్ డైరెక్షన్లో ఉండొచ్చు, లేదు అంటే కార్డినల్ డైరెక్షన్స్లో కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ మీద ఫస్ట్ స్టేట్మెంట్లో కనుక క్లారిటీ అనేది లేదు. బట్ మీరు ఇక్కడ తీసుకోవాల్సిన అజంప్షన్ ఏంటి అంటే, ఇట్లాంటి కేసెస్లో మరి కంపల్సరీ మనం ఫస్ట్ తూర్పు అంటాం కాబట్టి ఈస్ట్ సైడ్ తీసుకోవాలని అట్లా ఉండదండి ఇక్కడ బిట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 30 మినిట్స్ హీ టర్న్ టు హిజ్ రైట్ అన్నాడు అంటే, ఇప్పుడు ఈ పర్సన్ ఎట్ సైడ్ రైట్ టర్న్ తీసుకోవాలి? పర్సన్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాడా, ఈ డైరెక్షన్లో ఉన్నాడా, ఈ డైరెక్షనా, మనకు అసలు ఇక్కడ క్లారిటీ అనేది లేదు. అబ్జర్వ్ చేయండి, ఇది ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో పర్సన్ ఎటైనా ఉండొచ్చు, రైట్? సో ఆఫ్టర్ 30 మినిట్స్ హీ టర్న్ టు హిజ్ రైట్ అన్నాడు. సో ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనేది మనకు క్లారిటీ లేదు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అగైన్ హీ టర్న్ టు హిజ్ రైట్ అన్నాడు. బిట్ అంతా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమిచ్చాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్లో ఇది డైరెక్ట్ క్వశ్చన్, రైట్? సో వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ పర్సన్ అన్నాడు. సో వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ అంటే పర్సన్ యొక్క ఫేస్ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది. సో వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఏ పర్సన్, ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఏ పర్సన్. ఇప్పుడు మనకు పర్సన్ యొక్క ఫేస్ డైరెక్షన్ ఎటు ఉంది, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఒకసారి, మనకు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు ఇక్కడ. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఏ పర్సన్ అన్నాడు. సో వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్, ఈ బిట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇంతకుముందు అడిగిన ఆర్ఆర్బి క్వశ్చన్ ఇది,
వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్. ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్, ఇప్పుడు పర్సన్ యొక్క ఫేస్ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది అని మనకి ఇది బిట్. వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్, రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఎ గ్రౌండ్ అన్నాడు. సో ఆఫ్టర్ 30 మినిట్స్ ఈ టర్న్ టు హిజ్ రైట్, అగైన్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఈ టర్న్ టు హిజ్ రైట్ అన్నాడు, అంతే బిట్ ఇచ్చాడు. తర్వాత ఇది మనకు జనరల్గా మన డయాగ్రామ్, అజంప్షన్ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద గివెన్ క్వశ్చన్, అండ్ మన క్వశ్చన్ని బేస్ చేసుకుని మన అజంప్షన్ తీసుకున్న డయాగ్రామ్ ఇది. ఇప్పుడు దీంట్లో చూడండి, వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్ అన్నప్పుడు ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే, సో కాంట్ బి డిటర్మైన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనం చెప్పలేము ఆ పర్సన్ యొక్క ఫేస్ డైరెక్షన్ ఎటు ఉంటుంది అనేది మనకు క్లారిటీ ఉండదు. సో కాబట్టి అట్లాంటి కేసెస్లో సో ఇది కాంట్ బి డిటర్మైన్ కింద మనం బిట్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది, రైట్. సో ఇది ఒక పాయింట్. ఇంకొక రకంగా ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ పాయింట్లో మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకుందాం ఇక్కడ, రైట్స్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, వన్ మోర్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు, సేమ్ డయాగ్రామ్ చూడండి, అదే డయాగ్రామ్ని బేస్ చేసుకొని, రైట్. ఓకే, ఆఫ్టర్ లాస్ట్ టర్న్, ఓకే, సో ఆఫ్టర్ లాస్ట్ టర్న్, ఆఫ్టర్ లాస్ట్ టర్న్ కామ, వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్. సో వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్టర్ లాస్ట్ టర్న్. సో వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్, రైట్. వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్టర్ లాస్ట్ టర్న్, వాట్ ఈస్ ద ఫేస్ డైరెక్షన్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు. అంటే ఇప్పుడు లాస్ట్ టర్న్ అని అంటే మనకు ఫస్ట్ పర్సన్ యొక్క పొజిషన్ ఐడియా ఉంటే మనం లాస్ట్ టర్న్ని గెస్ చేసేటట్టు ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఏ గ్రౌండ్ ఆఫ్టర్ 30 మినిట్స్ హీ టర్న్ టు హిజ్ రైట్, ఆఫ్టర్ 5 మినిట్స్ అగైన్ హీ టర్న్ టు హిజ్ రైట్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు ఫేస్ డైరెక్షన్ యొక్క పర్టికులర్ పొజిషన్ అనేది మనకు తెలియట్లేదు. సో కాబట్టి అట్లాంటి కేసెస్లో కూడా ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే, దీన్ని కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే సో కాంట్ బి డిటర్మైన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా కాంట్ బి డిటర్మైన్. సో ఇది కూడా మనకి క్వశ్చన్ ఇట్లా ఉంటుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో డిఫరెంట్గా అంటే మనకి ఇట్లా డైరెక్షన్ టెస్ట్లో ఎట్లా ఉంటాయనేది. సో ఇది మనకు ఒక మోడల్ 1లో అడిగే క్వశ్చన్స్. ఇప్పుడు కొద్దిగా మనం సెకండ్ మోడల్కి వెళ్దాం. సెకండ్ మోడల్లో మనకు ఆర్ఆర్బిలో ఎట్లా ఉండొచ్చు అనేది. సో ఇప్పుడు మనం మోడల్ 2కి వెళ్తున్నాం. సో మోడల్ 2లో మనల్ని ఆర్ఆర్బిలో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, మోడల్ 2 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగే క్వశ్చన్స్, సో వీటిని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే కొద్దిగా వాచ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇస్తాడండి. మనకు నార్మల్ వాచ్ ఉంటుంది కదా, సో వాచ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, అంటే సెకండ్ మోడల్లో మనకు వచ్చేసి ఏంటి అంటే వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేది. సో ఇక్కడ పాయింట్ కింద కన్సిడర్ చేద్దాం వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి, వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని అంటే ఎట్లా ఉండొచ్చు అని అంటే, సో ఇప్పుడు నేను ఒక వాచ్ తీసుకున్నాను. కంపల్సరీ మనం ఒక సర్క్యులర్ ఫార్మాట్లో తీసుకున్నాం దీన్ని, రైట్. ఒకటి సర్క్యులర్ ఫార్మాట్, రైట్. ఇది ఒకటి సర్క్యులర్ ఫార్మాట్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి వాచ్ బేస్డ్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మనం నంబరింగ్ పొజిషన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది 12 మనకు అందరికి కామన్గా తెలిసిందే, ఇది 6, తర్వాత ఇటు వచ్చేసి ఇది 9, తర్వాత ఇది 3. సో ఇట్లా ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. జనరల్గా కన్సిడర్ చేసినప్పుడు ఇది ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో ఇది వెస్ట్ డైరెక్షన్, నార్త్ డైరెక్షన్, రైట్, సౌత్ డైరెక్షన్. తర్వాత ఇక్కడ ఉండే నంబర్స్ 1, 2, తర్వాత 4, 5, 7, 8, 10, 11. సో ఇది మనకు జనరల్గా ఉండే బిట్స్. ఇంకొక నంబర్స్ని మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఈ 1 అండ్ 2 వచ్చేసి ఎట్ సైడ్ ఉంటాయంటే, వీటిని నార్త్ ఈస్ట్ నంబర్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది, నార్త్ ఈస్ట్. తర్వాత 10 అండ్ 11 వచ్చేసి మనం ఎట్లా అంటే, వీటిని నార్త్ వెస్ట్ నంబర్స్ కింద కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ 7 అండ్ 8 వచ్చేసి ఏంటి అంటే, ఇవి సౌత్ వెస్ట్ నంబర్స్. తర్వాత 4 అండ్ 5 వచ్చేసి సౌత్ ఈస్ట్ నంబర్స్. సో ఇది కొద్దిగా నంబర్స్ ఐడియా ఉంచుకోవాలి, అంటే మనకు వాచ్ బేస్డ్లో అడిగే క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈస్ట్ నంబర్, ఈస్ట్ సైడ్ నంబర్ వచ్చేసి ఎంత అండి మనకి, 3. తర్వాత వెస్ట్ సైడ్ నంబర్ వచ్చేసి మనకి 9 ఉంది. నెక్స్ట్ నార్త్ సైడ్ నంబర్ని కనుక మనం కన్సిడర్ చేస్తే ఎంత వస్తుంది, 12. తర్వాత నెక్స్ట్ సౌత్ సైడ్ నంబర్ వచ్చేసి ఏంటి ఇక్కడ మనకి, 6. ఈ నంబర్స్ మనకు ఐడియా ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ నంబర్స్ చూద్దాం. సో నార్త్ ఈస్ట్ నంబర్స్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే 1 అండ్ 2 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సౌత్ ఈస్ట్ నంబర్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే 4, 5 ఉంటుంది. సౌత్ వెస్ట్ నంబర్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే 7, 8 ఉంటుంది. నార్త్ వెస్ట్ నంబర్స్ని కనుక కన్సిడర్ చేస్తే 10, 11 అనేటివి ఉంటాయి. సో ఇప్పుడు ఈ నంబర్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ ఉంటుందండి. ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఎట్లా ఉంటుంది మనకు వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో అనేది. ఒకసారి మనం సెకండ్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మోడల్లో మనకి ఏంటంటే పర్సన్ మూవింగ్ స్టైల్ని బేస్ చేసుకొని ఉంటుంది అది. దాంట్లో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది, రీజనింగ్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద డిస్కస్ చేసాం. అంటే ఫస్ట్ మనం ఎట్లా కేటగరైజ్ చేస్తున్నామంటే, ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ రిలేటెడ్ బిట్స్ని మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మోడల్ 2లో ఉన్నాం.
సో మోడల్ టూలో వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం. సో దాని గురించి ఒకసారి చూద్దాం. సో దీని నుంచి కూడా మనం అభ్యర్థులు 1 బిట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్, సో 12, 6, 9, సో 3 నంబర్స్, సో 1, 2, దెన్ 4, 5, 7, 8, సో 10, 11, ఇవి నంబర్స్. సో ఇది వాచ్. ఈ స్టైల్లో నంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, సో మీరు అభ్యర్థులు గమనించినట్లయితే దీంట్లో క్వశ్చన్ ఎట్లా వస్తాడంటే, ఓకే ఎట్ ద టైమ్ ఆఫ్ అని అంటాడు. లాజిక్ అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తున్నాను, మోడల్ 2లో ఉన్నాం, సెకండ్ మోడల్, ప్రాబ్లమ్స్ వచ్చేసి వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో మనం ఆల్రెడీ ప్రీరిక్విజైట్స్ గురించి మనం డిస్కస్ చేసాం, ప్రైమరీగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ని. తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఎగ్జాంపుల్కి వచ్చాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే, సో ఎట్ ద టైమ్ ఆఫ్ 6 PM అంటాడు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ 6 PM కామా What is the opposite direction of minutes hand అంటాడు. సో మినిట్స్ హ్యాండ్, ఇప్పుడు మనం మినిట్స్ హ్యాండ్కి ఆపోజిట్ డైరెక్షన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. సో ఇది వాచ్, ఇది నార్మల్ డైరెక్షన్స్. మనకు ఆల్రెడీ వాచ్లో నంబర్స్ కూడా నేను మెన్షన్ చేశాను, 1 and 2 వచ్చేసి నార్త్ ఈస్ట్ నంబర్స్, 4 and 5 వచ్చేసి సౌత్ ఈస్ట్ నంబర్స్, 7 and 8 వచ్చేసి సౌత్ వెస్ట్ నంబర్స్, 10 and 11 నార్త్ వెస్ట్ నంబర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ 6 PM, ఓకే సో ఇక్కడ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ సిక్స్ పిఎం అన్నాడు. వాట్ ఈస్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్ అన్నాడు. అంటే ఈవినింగ్ 6 అవుతున్నప్పుడు మినిట్ హ్యాండ్కి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న డైరెక్షన్ ఏంటి అంటున్నాడు. సో చూద్దాం ఇక్కడ. ఇప్పుడు దీనికి సంబంధించిన డయాగ్రామ్ని కనుక మనం సొల్యూషన్ ఫైండ్అవుట్ చేస్తున్నట్లయితే, సో ఇప్పుడు సొల్యూషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాచ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత టైం అంటే 6 అవుతుంది. సో ఇది మినిట్, ఇది హవర్స్ హ్యాండ్, సో ఇది మినిట్స్ హ్యాండ్ తీసుకున్నాం. ఇది అవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, సో వాట్ ఈస్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్ అన్నాడు. ఈవినింగ్ 6 అవుతుంది, ఎట్ ద టైమ్ ఆఫ్ 6 PM అన్నాడు. ఈవినింగ్ 6 అవుతుంది, 6 అవుతుంది అంటే అవర్స్ హ్యాండ్ వచ్చేసి 6 సైడ్ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ వచ్చేసి 12 సైడ్ ఉంటుంది, 12 సైడ్ డైరెక్షన్ వచ్చేసి ఇది నార్త్ డైరెక్షన్ అవుతుంది, ఓకే హవర్స్ హ్యాండ్ డైరెక్షన్ వచ్చేసి ఇది సౌత్ డైరెక్షన్ అవుతుంది. ఓకే వాట్ ఈస్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్ అంటే, మినిట్ హ్యాండ్ 6 PM మినిట్ హ్యాండ్ నార్త్ డైరెక్షన్లో ఉంది, నార్త్ డైరెక్షన్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న డైరెక్షన్ వచ్చేసి ఏంటి అంటే సౌత్ డైరెక్షన్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ మనకి సౌత్ డైరెక్షన్ కింద బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఒకవేళ దీంట్లోనే మనకి డిఫికల్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఒకవేళ డిఫికల్ట్ రిలేటెడ్ బిట్ ఎట్లా ఉండొచ్చు ఒకసారి దీంట్లో చూడడం జరుగుతుంది. సో సేమ్ డైరెక్షన్స్ అవి, మీరు ఇట్లా కొద్ది సైడ్కి ఇట్లా ఉంటే మనకు కన్క్లూజన్ వస్తుంట, దాన్ని అది చూడగానే ఆన్సర్ వచ్చేసేటట్టు ఉంటుంది. సో కాబట్టి జస్ట్ అది మీరు ఎగ్జామ్లో కూడా ఈవెన్ రఫ్ వర్క్లో కూడా ఇట్లాంటి డయాగ్రామ్స్ మెన్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఎట్ ద టైమ్ ఆఫ్ నైన్ ఏఎం అంటాడు. ఓకే ఇప్పుడు 9 AM అవుతుంది, ఎట్ ద టైమ్ ఆఫ్ నైన్ ఏఎం అన్నాడు. ఓకే వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్. ఇప్పుడు మనకి నైబర్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు హవర్స్ హ్యాండ్. సో ఇప్పుడు మనకి హవర్స్ హ్యాండ్ అడుగుతున్నాడు, రైట్. సో ఇది పాయింట్, ఎట్ ద టైమ్ ఆఫ్ 9 AM వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ద హవర్స్ హ్యాండ్. సో హవర్స్ హ్యాండ్ రిలేటెడ్గా ఉన్న నైబర్ డైరెక్షన్స్ ఏంటి? బట్ ఎప్పుడు నైబర్ డైరెక్షన్స్ అడుగుతున్నాడు మనకి అక్కడ వచ్చేసి, ఎప్పుడు? ఎట్ ద టైమ్ ఆఫ్ 9 AM అంటే మనకు వాచ్లో 9 అవుతున్నప్పుడు అవర్స్ హ్యాండ్కి ఉన్న నైబర్ డైరెక్షన్స్ ఏంటి అన్నాడు. సో ఒకసారి చూద్దాం, మనకి ఇచ్చిన టైం వచ్చేసి 9 AM అన్నాడు. సో ఇప్పుడు దీంట్లో వాచ్ని కనుక మెన్షన్ చేసినట్లయితే, సో ఇది 12, ఇది 6, ఇది 9, ఓకే సో ఇక్కడ మనం 3ని కన్సిడర్ చేస్తాం, 3 నంబర్స్, రైట్. ఇప్పుడు దీంట్లో తీసుకోండి, ఇప్పుడు దీంట్లో మనకి ఎంత అంటే 9 అవుతుంది, సో ఇది అవర్స్ హ్యాండ్ అవుతుంది, సో ఇది మినిట్స్ హ్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఇది అవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్, ఇప్పుడు ఎంత టైం? 9 అవుతుంది. సో 9 అవుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ 9 AM వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ద హవర్స్ హ్యాండ్ అన్నాడు. వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ద అవర్స్ హ్యాండ్ అని అంటే, మన వాచ్లో ఉదయం 9 గంటలు అవుతున్నప్పుడు గంటల ముళ్ళుకి పక్కన ఉన్న డైరెక్షన్స్ ఏంటి అంటున్నాడు. ఓకే గంటల ముళ్ళుకి పక్కన ఉన్న డైరెక్షన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఎప్పుడైనా కూడా మనకు డైరెక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే 8 డైరెక్షన్స్, 4 బేసిక్ డైరెక్షన్స్ ఉంటాయి, 4 కార్డినల్ డైరెక్షన్స్ ఉంటాయి, వాటిని సబ్ డైరెక్షన్స్ కింద కూడా మనం బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇది మనకి గంటల ముళ్ళు, దీన్నే అవర్స్ హ్యాండ్ అని అంటాం. సో అవర్స్ హ్యాండ్. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇది నైబర్ డైరెక్షన్ అవుతుంది,
ఇంకొకటి మనకి ఇట్ సైడ్ వస్తుంది. సో దీన్ని కూడా మనం నైబర్ డైరెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 9 అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్ వచ్చేసి ఏంటంటే వెస్ట్ డైరెక్షన్ అవుతుంది, ఇది నార్త్ డైరెక్షన్ అవుతుంది. నార్త్ డైరెక్షన్స్కి మధ్యలో ఉన్నది ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. అంటే వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ద అవర్స్ హ్యాండ్ బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ 9 AM అన్నాడు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ 9 AM అకార్డింగ్ టు యువర్ వాచ్, ఎట్ ద టైమ్ ఆఫ్ 9 AM రైట్, వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ద అవర్స్ హ్యాండ్. మీ యొక్క గడియారంలో ఉదయం 9 గంటలు అవుతున్నట్లయితే గంటల ముళ్ళుకి పక్కన ఉన్న దిశలు ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్. వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ద అవర్స్ హ్యాండ్ అన్నాడు. ఇప్పుడు అవర్స్ హ్యాండ్ ఎట్ సైడ్ ఉంది అంటే 9 సైడ్ ఉంది. 9 డైరెక్షన్ వచ్చేసి వెస్ట్ డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది అని అంటే నిమిషంల ముళ్ళు వచ్చేసి 12 దిక్కు ఉంటుంది, గంటల ముళ్ళు వచ్చేసి 9 దిక్కు ఉంటుంది. ఇది 12 అంటే నార్త్ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్. నార్త్కి వెస్ట్కి మధ్యలో ఒక డైరెక్షన్ ఉంటుంది, దాన్ని నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటాం. అంటే ఇక్కడ వాట్ ఆర్ ద నైబర్ డైరెక్షన్స్ అని అన్నప్పుడు ఇక్కడ మీరు తీసుకోవాల్సిన బిట్ ఒకటి నార్త్ వెస్ట్ అవుతుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇదే సౌత్ వెస్ట్ అనేది కూడా దీంట్లో ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం, ఇది నైరుతి, సో ఇది ఆగ్నేయం. సో ఇట్లా వస్తుంది, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, నార్త్ వెస్ట్ అని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటిదండి వాయువ్యం, సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి సో నైరుతి. సో ఇట్లా కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ కింద బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే మనకి ఇక్కడ వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉండొచ్చు, ఇంకొక బిట్ కన్సిడర్ చేద్దాం. మనం సెకండ్ మోడల్లో ఉన్నాం డైరెక్షన్ టెస్ట్లో, సో వాచ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, ఇంకొక ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ అంటాడు, మనకు టైం చెప్పలేదు. సో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్, సో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వాచ్, ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వాచ్ ఇన్ ఏ మిర్రర్, ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వాచ్ ఇన్ ఏ మిర్రర్ అన్నాడు. ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వాచ్ ఇన్ ఏ మిర్రర్, మనం మిర్రర్లో వాచ్ని అబ్జర్వ్ చేయమంటున్నాడు రైట్. ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వాచ్ ఇన్ ఏ మిర్రర్ రైట్, మిర్రర్ కామా ఎట్ ద టైమ్ ఆఫ్, సో ఎట్ ద టైమ్ ఆఫ్ 6 AM ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వాచ్ ఇన్ ఎ మిర్రర్, ఒకవేళ మీరు వాచ్ని మిర్రర్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కామా ఎట్ ద టైమ్ ఆఫ్ 6 AM అప్పుడు ఉదయం ఆరు గంటలు అవుతున్నట్లయితే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్, సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మినెట్ హ్యాండ్ అంటాడు. సో ఇప్పుడు వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మినెట్ హ్యాండ్, సో ఇది మనకి క్వశ్చన్ రైట్. ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వాచ్ ఇన్ ఎ మిర్రర్ అంటే మీరు వాచ్ని మిర్రర్లో చూడండి అంటున్నాడు, మిర్రర్లో చూడాలి. మరి ఎప్పుడు చూడాలి ఆ వాచ్ని మిర్రర్లో అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ 6 AM ఉదయం 6 గంటలు అవుతున్నప్పుడు మీ యొక్క గడియారాన్ని అద్దంలో కనుక పరిశీలించినట్లయితే మినిట్స్ హ్యాండ్ అనేది అంటే నిమిషంల ముళ్ళు అనేది ఏ దిశలో ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ. సో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ ద వాచ్ ఇన్ ఎ మిర్రర్ ఎట్ ద టైమ్ ఆఫ్ 6 AM సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్, ఉదయం 6 గంటలు అవుతున్నప్పుడు మీ యొక్క గడియారాన్ని మీరు అద్దంలో పరిశీలించినట్లయితే నిమిషంల ముళ్ళు అనేది ఏ దిశలో ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ రైట్. ఒకసారి చూద్దాం ఇక్కడ రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఒకటి వాచ్ తీసుకుందాం, ఇది జనరల్ వాచ్ అండి. జనరల్ వాచ్లో మనకి ఇప్పుడు టైం ఎంత కావాలి, ఉదయం 6 గంటలు కావాలి. ఉదయం 6 గంటలైనా సాయంత్రం 6 గంటలైనా ముళ్ళులు సేమ్ ఉంటాయి, అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు రైట్. ఇది నిమిషంల ముళ్ళు, సో ఇది మనకి గంటల ముళ్ళు. ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది రైట్. ఇప్పుడు ఏమున్నాడు, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటే అప్పుడు ఉదయం 6 గంటలు అవుతుంది. ఉదయం 6 గంటలైనా సాయంత్రం 6 గంటలైనా ముళ్ళులు మాత్రం మారవు రైట్, అది క్లియర్. ఇంకొకటి ఏమంటున్నాడు మనల్ని, ఎక్కడ చూడమంటున్నాడు, మిర్రర్లో చూడమంటున్నాడు. మిర్రర్లో చూడమంటున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆల్రెడీ రీజనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు రీజనింగ్ ఫండమెంటల్స్లో మనం బేసిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే మిర్రర్ అనేది ఆబ్జెక్ట్కి ఎట్ సైడ్ ఉండాలి, వాటర్ అనేది ఆబ్జెక్ట్కి ఎట్ సైడ్ ఉండాలి అనేది ఇక్కడ పాయింట్. మనల్ని ఏమంటున్నాడు ఇప్పుడు, మిర్రర్ అంటున్నాడు. అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించండి, ఎందుకంటే చాలా జాబ్స్ పైన చాలా హోప్స్ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మిర్రర్ పొజిషన్, ఒకటి మిర్రర్ పొజిషన్ని కనుక మనం గమనించినట్లయితే మిర్రర్ పొజిషన్ ఎప్పుడైనా కూడా ఆబ్జెక్ట్కి రైట్ సైడ్ ఉంటుంది, సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఆబ్జెక్ట్కి రైట్ సైడ్ ఉంటుంది, ఆబ్జెక్ట్కి రైట్ సైడ్ ఉండేది మిర్రర్ పొజిషన్ అవుతుంది, దీన్ని రైట్ సైడ్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన యాక్చువల్ ఆబ్జెక్ట్, సో ఇది మన ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఓకే. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం, ఇది యాక్చువల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నాకు ఇక్కడ మిర్రర్ ఉంది, సో ఇది మిర్రర్ పొజిషన్. ఇప్పుడు నేను ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను, మిర్రర్లో అబ్జర్వ్ చేయాలి. సో మిర్రర్లో అబ్జర్వ్ చేయాలి అని అంటే ఇగో ఇది చూడండి, ఇది మిర్రర్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ 12 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, మళ్ళీ సేమ్ కనుక కన్సిడర్ చేసినట్లయితే ఇది అవర్స్ హ్యాండ్ అవుతుంది, సో ఇది మినిట్స్ హ్యాండ్ అవుతుంది. ఇటు సైడ్ అవర్స్ హ్యాండ్ అవుతుంది, ఇటు సైడ్ మినిట్స్ హ్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్ అన్నాడు. ఇప్పుడు మనం ఉదయం 6 గంటలు అవుతున్నప్పుడు మీ యొక్క గడియారాన్ని మిర్రర్లో అబ్జర్వ్ చేసినట్లయితే
సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్ అన్నాడు. మనం గడియారంలో మనం మిర్రర్లో అబ్జర్వ్ చేసినా కూడా మన గడియారం యొక్క డైరెక్షన్ మారట్లేదు. ఎందుకంటే లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఉదయం 6 గంటలైనా సాయంత్రం 6 గంటలైనా ఎగ్జాక్ట్గా ఉదయం 6 గంటలు కానీ సాయంత్రం 6 గంటలు కానీ అవుతుంది అంటే అట్లాంటి పొజిషన్లో ఉన్న గడియారాన్ని మీరు అద్దంలో కనుక పరిశీలించినట్లయితే వాటి యొక్క డైరెక్షన్స్ అనేది మారదు. చాలా క్లియర్గా పెట్టి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉదయం 6 గంటలు అవుతుంది. ఇది అవర్స్ హ్యాండు, ఇది మినిట్స్ హ్యాండు. ఇగో అద్దంలో చూసా, అద్దంలో చూస్తే కూడా అవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్, ఇది అవర్స్ హ్యాండ్, ఇట్లనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ మినిట్ హ్యాండ్ అన్నప్పుడు, సో ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే నార్త్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో అభ్యర్థులు ఇది కూడా ఒకటి మోడల్ సెకండ్ కింద బిట్ కన్సిడర్ చేసుకోవాలి.